గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ సో ఇవాళ వీడియో ఏంటి అంటే నార్మల్ గా చేసే వ్లాగ్స్ కుకింగ్ ఇంకా షాపింగ్ ఇవి కాకుండా ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో అన్నమాట నేను ఎన్నిసార్లు లైవ్ వచ్చినా గానీ నాకు నార్మల్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయో యూట్యూబ్ క్వశ్చన్స్ కూడా అన్ని వస్తున్నాయి చాలా మంది అడుగుతున్నారన్నమాట థంబ్నైల్స్ గురించి అండ్ ఎప్పుడు వీడియోస్ పెట్టాలి ఇలాంటివన్నీ సో అందుకనే నేను ఏమనుకున్నాను అంటే ఒకసారి నాకు తెలిసిన నాలెడ్జ్ మొత్తాన్ని మీతో షేర్ చేసుకుందాము ఒక వీడియోలో అనుకున్నానన్నమాట అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నేను ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని ఆ తర్వాత జాబ్కి రిజైన్ చేశాను అన్నమాట జాబ్కి రిజైన్ చేసిన తర్వాత నేను చాలా వ్లాగ్స్ అండ్ వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని ఫ్రీ టైంలో అండ్ అవి చూస్తూ చూస్తూ నాకు కూడా నేను చేయగలను ఇలా ఇది ఏదో క్రియేటివ్గా ఉంది బాగుంది అనిపించింది అందుకనే ఫస్ట్ నార్మల్గా స్టార్ట్ చేశాను అనమాట అంటే అసలు నేను చేయగలనా లేదా చూద్దాము అన్నట్లు స్టార్ట్ చేశాను నాకు అసలు ఏమీ తెలియకుండే ఆ తర్వాత ఇంకా స్లో స్లోగా ఒక వీడియోలో చేసిన తప్పుల నుంచి ఇంకోటి అట్లా నేర్చుకుంటూ ఫ్యూ మంత్స్ నుంచి చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను కూడా పెద్దగా సీనియర్ని సెటిల్ అయిపోయిన యూట్యూబర్ కాదు ఎట్ సో ఏంటంటే నాకు స్టార్టింగ్లో వచ్చిన హర్డిల్స్ నాకు వచ్చిన క్వశ్చన్స్ వాటికి నేను ఎలా ఆన్సర్స్ తెలుసుకున్నాను ఎలా చిన్న చిన్నగా నేర్చుకున్నాను అనేది నేను మీతో షేర్ చేస్తాను సో దానివల్ల ఏమవుతుంది అంటే అందులో ఒకటో రెండో పాయింట్స్ మీకు ఇమీడియట్గా యూజ్ అవుతాయి మీరు వెతకాల్సిన అవసరం లేకుండానే యూజ్ అవుతాయి అన్నమాట సో దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే మనకి గూగుల్ అకౌంట్ ఉంటుంది కదా మన జీమెయిల్ అకౌంట్ ఆ జీమెయిల్ అకౌంట్తో మనము యూట్యూబ్లోకి లాగిన్ అయినట్లయితే అక్కడ సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట క్రియేట్ ఛానల్ అనేసి సో దాని ద్వారా మనం ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక థింగ్ ఏంటి అంటే మనం ఛానల్ నేమ్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి ఒకవేళ మనం లాంగ్ రన్లో మన ఛానల్ హిట్ అవ్వాలి అంటే వేరే వాళ్ళతో అది ఏమాత్రం కూడా ప్యారలల్గా లేకుండా చూసుకోవాలన్నమాట సో మీరు ఏ పేరైతే అనుకుంటున్నారో మీరు క్రియేట్ చేసే కంటే ముందు ఒకసారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి నార్మల్గా ఆ నేమ్ కొట్టి చూడండి వేరే వాళ్ళకి ఏమైనా ఉందేమో జస్ట్ ఇన్ కేస్ చూసుకొని ఆ నేమ్ లేదు అని మీరు కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆ పేరు మీద ఛానల్ క్రియేట్ చేసుకోండి దానివల్ల ఏమవుతుందంటే మీకంటూ ఒక యునీక్ గుర్తింపు ఉంటుందన్నమాట సో ఆ ఛానల్ అంటే పలానా అమ్మాయిది పలానా అబ్బాయిది అన్నట్లుగా ఉండాలన్నమాట సో నేమ్ని మీరు అలా సెలెక్ట్ చేసుకోవాలి అసలు యూట్యూబ్ క్రియేట్ చేసే ముందు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే నాకైతే అసలు యూట్యూబ్లో తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా నా చుట్టుపక్కల ఎవ్వరూ లేకుండే అనమాట అసలు కెమెరా ఎలా పట్టుకోవాలి ఏ కెమెరా నా ఫోన్లో కూడా చేయొచ్చా అసలు ఎడిటింగ్ ఎలా చేయాలి ఏమీ తెలియకుండే అనమాట అయితే మనకి యూట్యూబ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనకి ఇప్పుడు ఎందులో మనం థంబ్నైల్ క్రియేట్ చేయాలి అన్న క్వశ్చన్ మనకు వచ్చింది అనుకోండి అదే క్వశ్చన్ మనం యూట్యూబ్లో టైప్ చేస్తే బోల్డ్ అన్ని టెక్ ఛానల్స్ ఉన్నాయి అందులో మనం వీడియోస్ చూసాము అంటే మనకి మొత్తం తెలిసిపోతాయి అన్నమాట థంబ్నైల్ ఎలా క్రియేట్ చేయాలి ఎలా ఎడిట్ చేయాలి ఎవ్రీథింగ్ యూట్యూబ్లో ఉంటుంది అండ్ నేను ఎలా స్టార్ట్ చేశాను అంటే నార్మల్ నా ఫోన్తోనే స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో నా దగ్గర 1+3 ఉండేది ఫోన్ సో ఇంకా ఆ ఫోన్తోనే స్టార్ట్ చేశాను బేసిక్గా ఏ ఎక్విప్మెంట్ ఉండాలి అంటే మన దగ్గర బేసిక్గా అయితే ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి ఒక ట్రైపాడ్ ఉండాలన్నమాట స్టాండ్ ఉండాలి దాంతో ఏమైందంటే మనము మన్ని మనము షూట్ చేసుకోవాలి అంటే ఆ స్టాండ్ ఒక చోట పెట్టేసి మనం అలా షూట్ చేసుకోవచ్చు అనమాట సో అది కంపల్సరీ ఉండాలి అండ్ ఒక హెడ్ ఫోన్ ఉండాలి హెడ్ ఫోన్ ఎందుకంటే మనకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు హెడ్ ఫోన్ కంపల్సరీ అవసరమవుతుందన్నమాట సో ఇది మన దగ్గర ఉండాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్ ఫస్ట్లో ఆ తర్వాత మనం లైట్స్ అవి యాడ్ చేసుకోవచ్చు దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ బేసిక్గా అయితే ఇవి ఉండాలి ఆ తర్వాత మనకి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏది కావాలి అంటే మనం గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసామంటే అన్ని రకాలు మనకి చూపిస్తుంది అనమాట అంటే బెస్ట్ ఏంటి చీప్ ఏంటి ఇవన్నీ కూడా సో స్టార్టింగ్లో నేను పవర్ డైరెక్టర్ యూజ్ చేశాను అవి ఎలా ఉంటాయంటే మనకి మంత్లీ ఇంత అనేసి మనం పే చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్లో మనకి ఒక 250 అలా ఉంటుంది అనమాట 250-300 ఉంటుంది మంత్లీ సో పవర్ డైరెక్టర్కి నేను అలా పే చేసి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని పే చేసాము అంటే వాటర్ మార్క్ రాకుండా ఉంటుంది అండ్ ఆ తర్వాత మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మనం పే చేయలేదనుకోండి పే చేయకుండా మనం డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేస్తే ఏమవుతుందంటే మన వీడియో మొత్తంలో ఆ సాఫ్ట్వేర్ పేరు వాటర్ మార్క్ వస్తూ ఉంటుంది అండ్ అది ప్రొఫెషనల్గా అనిపించదు అనమాట అలా వాటర్ మార్క్ వస్తుంటే సో అందుకని ఇది మనం బేసిక్గా ఒక 250 అనేది కంపల్సరీగా మనం పే చేయాల్సి ఉంటుంది ఇది
ఎడిటింగ్ గురించి అనమాట. సో మనకి బేసిక్గా ఎక్విప్మెంట్ ఉండి ఎడిటింగ్ కూడా ఉంటే ఇంకా తర్వాత మనం వీడియోస్ తీయడం స్టార్ట్ చేసేయచ్చు. అది టాపిక్ ఎలా ఎంచుకోవాలి అంటే మీకు ఏ టాపిక్ అయితే ఇంట్రెస్టో, ఏదైతే ప్యాషన్, మీరు బాగా చేయగలరు, దేంట్లో అయితే మీకు ఒక కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి అనుకుంటారో అదే మీరు ఎంచుకోవాలన్నమాట. అంటే మీకు ఇప్పుడు షాపింగ్ వీడియోస్ ఇష్టం అనుకోండి, బట్ వేరే వాళ్ళ ఈ వంటల ఛానల్ బాగా హిట్ అవుతుంది అనేసి మీరు వంటల ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి, సో దానివల్ల ఏమైందంటే మీరు లాంగ్ రన్లో దాన్ని తీసుకెళ్ళలేరనమాట. ఎందుకంటే మీకు దాని మీద ప్యాషన్ లేకపోతే దాని మీద ఎవ్రీడే వర్క్ చేయడం అనేది కష్టమైపోతుంది. సో మీరు తీసుకునే టాపిక్ ఎలా ఉండాలి అంటే మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా దాని మీద కన్సిస్టెంట్గా పనిచేయగలగాలన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఇలా మనం ఛానల్ని, దాని టాపిక్ని, సాఫ్ట్వేర్స్ని చూసేసుకోవాలి. ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు వచ్చిన పెద్ద క్వశ్చన్, నా తల బద్దలు కొట్టుకునే క్వశ్చన్ ఏంటి అంటే, రోజు వీడియోస్ని అప్లోడ్ చేయాలా, వారానికి ఒకసారి అప్లోడ్ చేస్తే సరిపోతుందా అనేది. సో కొంతమంది నేను ఫాలో అయ్యేదాన్నమాట ఇంతకుముందు, అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేను కొంతమందికి సబ్స్క్రైబర్ ఉన్నానమాట. సో వాళ్ళ వీడియోస్ నేను ఎవ్రీ టైం ఫాలో అయ్యేదాన్ని. దాంట్లో కూడా ఎలా అంటే కొంతమంది ఎవ్రీడే పెట్టేవాళ్ళు, కొంతమంది వీక్లీ వన్సే పెట్టేవాళ్ళు. వీక్లీ వన్స్ పెట్టినా కానీ అదే ఆర్ హిట్ అనమాట. సో నాకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు నేను ఎలా పెట్టాలి, డైలీ పెట్టినా వీక్లీ పెట్టినా అసలు ఏంటి అనేది. ఈ క్వశ్చన్ నాకు లైవ్లో బోల్డ్ అనే సార్లు వచ్చింది. సో బేసిక్గా ఏంటి అంటే మనం ఎలా పెట్టినా కానీ ఒకే షెడ్యూల్ ఫాలో అవ్వాలి. వీక్లీ పెడుతున్నాం అనుకోండి, వీక్లీ వన్స్, లైక్ ఆ డే కూడా స్పెసిఫిక్గా ఉండాలి. సండే అంటే ఎవ్రీ సండే పెట్టాలి, లేదా ఎవ్రీ ఫ్రైడే పెట్టాలి, వాట్ ఎవర్ యూ చూస్. బట్ ఎవ్రీ టైం అది కన్సిస్టెంట్గా ఉండాలి. ఇవాళ సండే పెట్టేసి నెక్స్ట్ టైం మండే పెట్టేసి ఆ తర్వాత ట్యూస్డే పెట్టేసి అలా పెట్టకూడదు అనమాట. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే నేను బాగా చదివి, వేరే యూట్యూబ్ ఛానల్స్ చూసి, టెక్ ఛానల్స్ చూసి నేర్చుకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేస్తున్నాను. సో ఏంటంటే మీరు వీక్లీ థ్రైస్ పెట్టారనుకోండి, ఆ థ్రైస్ కూడా డేస్ అనేవి కాన్స్టెంట్గా ఉండాలి. మండే వెన్స్డే ఫ్రైడే అట్లా కాన్స్టెంట్గా ఉండాలన్నమాట. ఒకవేళ ఎవ్రీడే పెడుతున్నారనుకోండి ఎవ్రీడే పెట్టచ్చు. సో అలా ఉండాలి. అలాగే టైం కూడా కాన్స్టెంట్గా ఉండాలి. ఈ విషయం మీకు ఎవ్వరు చెప్పుండరు ఇప్పటివరకు, నేను అబ్జర్వ్ చేసింది, అది నేను పర్సనల్గా అబ్జర్వ్ చేశాను అనమాట. ఏంటంటే టైం కూడా ఇంపార్టెంట్. మనము ఎవ్రీడే ఒకే టైంకి పెట్టాలి. మోస్ట్లీ 99% టైమింగ్ కూడా ఫాలో అవ్వాలన్నమాట. సో అలా ఫాలో అవ్వడం వల్ల మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నాకు కూడా వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఇవన్నీ, అందుకే నాకు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అనమాట, ఏ క్వశ్చన్ తర్వాత ఏది వచ్చింది అంటే, నేను కూడా ఇవన్నిటి గురించి బాగా వర్రీ అయ్యానమాట స్టార్టింగ్లో. మనకి మానిటైజ్ అవ్వాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం ఉండాలి ఫస్ట్ 1 ఇయర్లో అనేసి ఉంటుందన్నమాట రూల్ యూట్యూబ్లో. అయితే ఇంకా 1 ఇయర్ అయిపోతుంది అనుకోండి, మీరు ఛానల్ స్టార్ట్ చేసి జనవరి 1st స్టార్ట్ చేశారు, జనవరి 1st వచ్చేస్తుంది, కానీ ఇంకా 1K అవ్వలేదు. సపోజ్ 700 అయిపోయారనుకోండి సబ్స్క్రైబర్స్, ఈ 700 మొత్తం 0 అయిపోతుందా, మళ్ళీ 1st నుంచే స్టార్ట్ అవుతుందా, ఈ 1 ఇయర్ చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుందా అనేసి ఒక క్వశ్చన్ ఉంటుంది. వాట్ ఇఫ్ మేము 1 ఇయర్లో రీచ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది, ఇదంతా వేస్ట్ అయిపోతుందా, మళ్ళీ 0 నుంచి కౌంట్ చేస్తుందా యూట్యూబ్ అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. అదేంటి అంటే ఏమీ వేస్ట్ అవ్వదండి. ఇప్పుడు జనవరి 1st మీరు స్టార్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ జనవరి 1st వరకు 365 డేస్ అవుతాయి. ఇట్స్ నాట్ 1 ఇయర్, ఇట్స్ 365 డేస్ అనమాట. సో మీరు జనవరి 2nd వెళ్ళారనుకోండి, మళ్ళీ లాస్ట్ జనవరి 2nd నుంచి మళ్ళీ జనవరి 2nd కౌంట్ చేస్తుంది, 365 డేస్ కౌంట్ చేస్తుంది. సో మీకు వచ్చిన ఒక్క సబ్స్క్రైబర్ని కూడా యూట్యూబ్ నల్లిఫై చేయదు, అండ్ ఒక్క వ్యూ కూడా పోదు. మీకేంటంటే లాస్ట్ 365 డేస్ కౌంట్ అవుతూ ఉంటుంది అనమాట. మీ కష్టం ఏమాత్రం కూడా వేస్ట్ అవ్వదు. దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ క్వశ్చన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే థంబ్నెయిల్ ఎందులో చేయాలి. థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్స్ లైక్ అవర్ ఫేస్ అనమాట. మనని చూడగానే జనరల్గా ఫేస్, స్మైల్, ఒక వైబ్ అనేది ఎలా మనం మనుషులతో కనెక్ట్ అవుతామో థంబ్నెయిల్ కూడా అంతే. ఆ థంబ్నెయిల్ చూడగానే మనకి దాన్ని క్లిక్ చేయాలి అన్నట్లుగా ఫీలింగ్ రావాలన్నమాట. సో థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే జనరల్గా వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ క్రియేటింగ్ వీడియోస్. ఒక కష్టపడి ఒక టాపిక్ తీసుకొని దాని గురించి అంతా తెలుసుకొని ఒక వీడియో క్రియేట్ చేసేసి దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాం. బట్
దాని థంబ్నెయిల్ మీద మోస్ట్లీ ఒక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే స్పెండ్ చేస్తారనమాట. సో దానివల్ల ఏమైందంటే వీడియో చూడాలి ఫస్ట్ క్లిక్ చేసి అంటే ముందు థంబ్నెయిల్ బాగుండాలి, అప్పుడే కదా క్లిక్ చేస్తారు. సో మనకి వీడియో ఎంత ఇంపార్టెంటో థంబ్నెయిల్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మనం వీడియో చేసేటప్పుడే ఒక విజువలైజేషన్ ఉంటుంది, ఎలా చేయాలి ఈ వీడియో, ఎలా చేయాలి ఈ వీడియోలో, ఏ పాయింట్స్ మాట్లాడాలి, ఇలా ఉంటుంది కదా. సేమ్ మనకి అదే విజువలైజేషన్లోనే థంబ్నెయిల్ ఎలా ఉండాలి, ఈ వీడియోకి నేను థంబ్నెయిల్ ఎలా పెట్టాలనుకుంటున్నాను, ఎలా ఫోటో దిగాలనుకుంటున్నాను అనేది కూడా మనకి ఒక ఐడియా ముందే ఉండాలన్నమాట. సో థంబ్నెయిల్ మీద చాలా టైం స్పెండ్ చేయాలి, వీడియో మీద ఎంత స్పెండ్ చేస్తామో థంబ్నెయిల్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలా యాప్స్ ఉన్నాయి, పిక్సెల్ యాప్ ఉంది, థంబ్నెయిల్ మేకర్ ఉంది, సో బోల్డ్ అన్ని యాప్స్ ఉన్నాయండి థంబ్నెయిల్స్కి. సో మనం అవి డౌన్లోడ్ చేసుకొని అవి చాలా ఈజీగా ఉంటాయి, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. సో మనం ప్రాక్టీస్ చేసుకున్నాము అంటే 1 డేలో నేర్చేసుకోవచ్చు, అండ్ మనం థంబ్నెయిల్స్ని మంచి మంచిగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ వీడియోస్కనే కాదు, మనం నార్మల్గా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒకే వీడియోకి స్టార్టింగ్లో ఒకే వీడియోకి ఒక 2 థంబ్నెయిల్స్ తయారు చేసుకోవాలి. అసలు రెండింటిని ఒకసారి కంపేర్ చేసుకొని రెండింటిలో ఏది బాగుందంటే అది పోస్ట్ చేయాలన్నమాట. సో థంబ్నెయిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ వీడియో తీయడము, ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం మన వీడియోని మనము అప్లోడ్ చేసే కంటే ముందు ఒక ఆడియన్స్ లాగా చూసుకోవాలన్నమాట. చూసుకొని మనకి 100% సాటిస్ఫాక్షన్ ఉంటేనే దాన్ని అప్లోడ్ చేయాలి. మోస్ట్లీ ఇంకా అప్లోడ్ చేసిన తర్వాత ఇది నచ్చలేదు అది నచ్చలేదు అంటే ఆ తర్వాత తీయడం చాలా కష్టమైపోతుంది, అండ్ క్వాలిటీ కూడా పడిపోతుంది అనమాట. అందుకని బాగుండేలా చూసుకోవాలి. అండ్ మీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా బ్రైట్గా, కొద్దిగా వెనకాల జనాలు గొడవ గొడవగా అలా లేకుండా చూసుకొని, అలాగే కెమెరా వైపు చూస్తూ మాట్లాడారు అంటే ఆ వీడియో ఆటోమేటిక్గా కూడా వ్యూవర్స్తో కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే స్టార్టింగ్లో మనం ఏం చేస్తుంటామంటే వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి చూద్దాము అనేసి మన వీడియో మనం చూసుకుంటాం. అది కామన్, ఎస్పెషల్లీ కొత్తలో ఏంటంటే ఒక యాంగ్జైటీ ఉంటుందన్నమాట, ఒకసారి వీడియో చూసుకుందాం అసలు ఎట్లొచ్చిందో అనేసి. అయితే అప్లోడ్ అయిన తర్వాత మాత్రం అస్సలు మన ఐడి నుంచి మనం వీడియో చూసుకోకూడదండి. సో ఇది నాకు లక్కీగా స్టార్టింగ్లోనే తెలిసిందనమాట, ఒక టెక్ ఛానల్స్లో అలా వీడియోస్ చూస్తూ ఉండడం వల్ల ఇది నాకు స్టార్టింగ్లోనే తెలిసి నేను చేయలేదు. అది ఏంటంటే మనం ఆ యాంగ్జైటీలో మనమే చూసుకున్నాం అనుకోండి, అది యూట్యూబ్ ఏంటంటే మొత్తం క్యాల్కులేట్ చేస్తుంది, చేసేసి ఆ తర్వాత మనకి పెనాల్టీ లాగా అవుతుందన్నమాట అది. సో ఒక మైనస్లా ఉంటుంది. సో అందుకనే మన ఐడి నుంచి మనం చూసుకోకూడదు. అండ్ మనం ఏం చేయాలంటే ఛానల్లో వీడియోస్ వెళ్ళడం స్టార్ట్ అవ్వగానే యూట్యూబ్ స్టూడియో అనేసి ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో ఏంటంటే మనకి టోటల్ మంత్లీ ఎన్ని వ్యూస్ వచ్చాయి, వీక్లీ ఎన్ని వ్యూస్ వచ్చాయి, అండ్ ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్, ఇవన్నీ అందులో చూసుకోవచ్చు. అప్పుడు మనం మన ఐడికి వెళ్ళి ఇంకేమి చూసుకోవాల్సిన అవసరం ఉండదు, దాంట్లో మనకి మొత్తం అనలిటిక్స్ కనిపిస్తాయి. అండ్ మనకి ఇంకా హెల్ప్ కావాలి, ఏవైనా యాప్స్ కావాలి అంటే విడ్ఐక్యూ అని ఒక యాప్ ఉంటుంది అనమాట, దాంట్లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు ట్రెండింగ్ టాపిక్స్ కానీ, లేదంటే మన వ్యూస్ కానీ, మన ఛానల్ ఫ్యూచర్ గ్రోత్ కానీ, ఇలాంటివన్నీ చెప్పే ఛానల్స్ చాలా ఉంటాయి అన్నమాట, యాప్స్ చాలా ఉంటాయి. సో విడ్ఐక్యూ కానీ లేదంటే ట్యూబ్ బడ్డీ కానీ ఇలాంటివి మనం తీసుకొని నామినల్గా మంత్లీ ఇంత అని ఉంటుంది అనమాట, అంటే ఫ్రీ కూడా ఉంటుంది, కొన్ని ఫీచర్స్ ఫ్రీ ఉంటాయి. ఆ ఫీచర్స్ కంటే కూడా మనకి ఇంకా ఎక్కువ ఫీచర్స్ కావాలి అనుకుంటే మంత్లీ కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలా చాలా యాప్స్ ఉన్నాయి, మీ కన్వీనియన్స్ బట్టి ఏవైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ యూట్యూబ్ స్టూడియో అయితే కంపల్సరీ ఉండాలన్నమాట మన ఫోన్లో, దాంట్లోనే మనం కామెంట్స్కి రిప్లై కూడా ఇవ్వచ్చు. సో నేను మీ కామెంట్స్ అన్నీ చూసేది అందులోనే యూట్యూబ్ స్టూడియోలో. సో ఏంటంటే ఇట్స్ ఏ బిగ్ థింగ్, చాలా కష్టం, యూట్యూబ్ ఈజ్ నాట్ ఈజీ ఎట్ ఆల్, చాలా కష్టం. కానీ ఏంటంటే ప్యాషన్ ఉండాలి. చాలామంది సగంలోకి వచ్చేసి ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా గివప్ చేసేస్తాను అని వదిలేస్తుంటారు, ఎందుకంటే దీంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. బట్ అస్సలు గివప్ చేయొద్దు, ఆ కష్టం అంతా అస్సలు వేస్ట్ చేయొద్దు. సక్సెస్ అనేది ఏదో ఒక టైంలో కంపల్సరీ వస్తుందన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే చాలామంది ఇంకా వ్యూస్ రావాలి లేదా ఏదైనా ఒక ట్రెండింగ్ టాపిక్ తీసుకొని దాని మీద ఒక వీడియో చేస్తారన్నమాట, ఇన్ జనరల్ ఒక మంచి టైటిల్ పెట్టేసి పైన టైటిల్ ఏమో చాలా క్యాచీగా అలా ట్విస్టింగ్గా ఉంటుందన్నమాట, లోపలికి వెళ్తే అక్కడ సేమ్ ఆ టాపిక్ మీద అంత పాజిటివ్గా ఉండదన్నమాట వీడియో. సో అలాంటి వీడియోస్ మనం అస్సలు చేయకూడదు, ఎందుకంటే అది ఒక్కసారి అట్రాక్ట్ చేస్తుంది వ్యూవర్ని. బట్ ఏంటంటే లాంగ్ రన్లో
ఆ వ్యూవర్కి మన ఛానల్ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ రాదనమాట మనం అలాంటి వీడియోస్ పెట్టాము అంటే. సో ఫాస్ట్ గ్రోత్ కోసం మనం షార్ట్ కట్స్లో అస్సలు వెళ్ళకూడదు, ఏదో ఒక ట్విస్టెడ్ టైటిల్ పెట్టడము అట్లాంటివి అస్సలు చేయకూడదు. మన వర్క్ని మన ఎబిలిటీని నమ్మి వెళ్ళాలి. మేబీ స్లో అవ్వచ్చు గ్రోత్, బట్ అదే బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. సో అలా షార్ట్ కట్స్లో వెళ్ళడం ఎప్పటికైనా ప్రాబ్లమే. మనము వ్యూయర్స్తో పాటు రెస్పెక్ట్ కూడా గెయిన్ చేసుకోవాలి. అలా ఒక పేరు చెప్పగానే వాళ్ళకి గుర్తుండిపోవాలన్నమాట, ఓ పలానా వీడియోనా అన్నట్లు కాదు, పలానా అమ్మాయా అన్నట్లు ఉండాలన్నమాట. సో అది నా ఒపీనియన్. స్టార్టింగ్లో తెలియక మనము ఏదన్నా ఒక మ్యూజిక్ కానీ లేదంటే ఏవైనా ఫొటోస్ కానీ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నవి మన వీడియోకి యాడ్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమైందంటే ఫస్ట్లో ఏం ప్రాబ్లం రాదు, ఫస్ట్లో మనకు తెలియదు కూడా, మానిటైజ్ అవ్వకముందు మనకు తెలీదు. ఒక్కోసారి మనకి కాపీరైట్ వచ్చిందని తెలుస్తుంది, ఒక్కోసారి తెలీదు. బట్ ఒకేసారి మానిటైజ్ అయిన తర్వాత ఏమైందంటే మనకి చాలా కాపీరైట్ ఇష్యూస్ వచ్చేస్తాయి. వచ్చేసి మనకి ఆ పర్టిక్యులర్ వీడియోస్కి మనకి మానిటైజేషన్ ఉండదన్నమాట. సో అందుకనే ఏదైనా మనం కొత్తగా మన వీడియోకి యాడ్ చేసే ముందు ఫొటోస్ అయినా కానీ లేదంటే వేరే వాళ్ళ వీడియోస్ కానీ ఏవి యాడ్ చేయకూడదు. ఏది ఉన్నా సరే మన కంటెంటే ఉండాలి, ఒరిజినల్ కంటెంట్ ఉండాలన్నమాట, ఏది కాపీడ్ ఉండకూడదు. అండ్ మనకి యూట్యూబ్ మ్యూజిక్ లైబ్రరీ ఉంటుంది, గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ మ్యూజిక్ లైబ్రరీ అని కొడితే దాంట్లో మనకి ఫ్రీ మ్యూజిక్ బోల్డ్ అంత దొరుకుతుంది, అదే మనం డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. అన్నెసెసరీగా మనం ఎక్కడెక్కడో దొరికిన మ్యూజిక్ని తీసుకొచ్చి యాడ్ చేసుకున్నాము అంటే మనం అంత కష్టపడ్డా సరే ఆ వీడియోస్ మనకి మానిటైజ్ అవ్వవు అన్నమాట. సో మన దాని నుంచి చూడకూడదు, మన ఐడియా నుంచి యాడ్స్ అస్సలు చూడకూడదు. అండ్ వేరే వాళ్ళ మ్యూజిక్ని దాన్ని కాపీరైట్ వచ్చేలా చేసుకోకూడదు. అప్పుడు ఏమైందంటే ఒక్కోసారి మనకి యాడ్స్ మానిటైజ్ అవ్వవు, లేదా ఒక్కోసారి మనకు వచ్చిన మనీ వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట అన్నెసెసరీగా. సో అందుకని ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ నాకు తెలిసిన ఇంకొక స్మాల్ టిప్ ఏంటి అంటే, మీ వీడియో లింక్ ఉంటుంది కదా, దాన్ని ఓవర్గా షేర్ చేయొద్దు. అంటే మనని మనమే మార్కెట్ చేసుకోకూడదు అన్నమాట. మనం ఒక క్వాలిటీ వీడియో తయారు చేయాలి, అండ్ యూట్యూబే దాన్ని మార్కెట్ చేసేలాగా మనం తయారు చేయాలన్నమాట. మనని మనమే మన లింక్స్ని మనమే కంటిన్యూస్గా షేర్ చేసుకుంటూ ఉండకూడదు. సో అదొక టిప్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మానిటైజ్ అయిందని ఎలా తెలుస్తుంది, మనకి ఇన్ని అవర్స్ వచ్చాయని ఎలా తెలుస్తుంది అంటే మనం యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి అందులో మానిటైజేషన్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్లో, ఆ ఆప్షన్లోకి వెళ్ళాము అంటే అక్కడ మనకి చూపిస్తుంది అన్నమాట ఇంకా ఎంతమంది రావాలి, ఇంకా ఎన్ని వాచ్ అవర్స్ రావాలి అనేసి. అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, మెయిల్ మీ వెన్ ఐ ఆమ్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అనేది. సో మనం అది క్లిక్ చేసామంటే ఇంకా మనం ఊరికూరికి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం ఎప్పుడైతే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతామో అప్పుడు మనకి మెయిల్ వచ్చేసింది అన్నమాట. సో కొన్ని రోజులు స్ట్రగుల్ లాగా అనిపిస్తుందండి, బట్ మనం ప్యాషన్తో చేసాము అంటే ఇట్ వుడ్ బి ఫన్ అన్నమాట. మధ్యలో మాత్రం అస్సలు గివప్ చేయకండి. ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నీ కూడా నేను ప్రొఫెషనల్ని కాకపోయినా నాకు స్టార్టింగ్లో వచ్చిన డౌట్స్ నేను వెతికి గూగుల్లో చదివి ఇంకా యూట్యూబ్లో వాటి మీద వీడియోస్ చూసి అవన్నీతో నేర్చుకున్నవన్నీ కూడా నేను ఒక చోట పెట్టి అవన్నీ మీకు షేర్ చేస్తున్నాను. ఏంటంటే అంతా ఇవన్నీ సొంతంగా నేర్చుకోవడానికి కొన్ని నెలలు పట్టింది నాకు. అండ్ ఒక వీడియో చేసిన తర్వాత దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోకి అర్థమైనవి అనమాట. మళ్ళీ ఒక ప్రాబ్లం ఫిక్స్ చేసేలోపు మళ్ళీ సెకండ్ వీడియోలో ఇంకో మిస్టేక్ చేశాను. కంటిన్యూస్గా అట్లా మిస్టేక్స్తో నేర్చుకుంటూ పోయా అనమాట. సో దో నేను కూడా ఒక బిగినర్ లాంటిదాన్నే, సో నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో ఇలా షేర్ చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు లేదా ఇప్పుడే స్టార్ట్ చేశారు అంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. టేక్ కేర్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.